శుక్లాంబరాధనం విష్ణు శేషవర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయ సర్వజ్ఞో ఉపశాంతయే ఓం శ్రీ గురుభ్యో నమః. రామకృష్ణ నిహాన్ ఆస్ట్రో న్యూమరాలజీ యూట్యూబ్ ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షకులకు హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ వీడియోలో 8వ తారీఖు 17వ తారీఖు 26వ తేదీల్లో కనుక మీరు జన్మించినట్టయితే ఇది శనికి సంబంధించిన సిరీస్గా మనం చెప్పుకోవచ్చు. 8వ నంబరు చాలా మంచి చక్కటి సంఖ్య, మరియు 17వ నంబరు 1 రవి 7 కేతువు, ఈ రెండింటిని ప్లస్ చేస్తే శని భగవాను, మరియు 26 అంటే 2 చంద్రుడు 6 శుక్రుడు, 26 2+6 8 అవుతుంది. ఈ కాంబినేషన్లో కనుక మీరు జన్మించినట్టయితే 2019వ సంవత్సరము మరియు జూన్ మంత్లో 6వ నెలలో మీకు ఏ విధంగా ఉంటుందనే అంశంపై ఈరోజు ఈ వీడియోలో చర్చించుకుందాం. అయితే ఈ వీడియో ప్రాముఖ్యత ఏంటంటే, ఈ నెల మొత్తంలో కూడా మీరు చేయాల్సిన పనులు, ఆటంకాలు ఏంటి, ఏ విధంగా ఉంటాయి, మరి ఏవి మొదలు పెట్టుకోవాలి, ఏవి మొదలు పెట్టుకోవద్దు అనే అంశంపై మనం ఈరోజు చర్చించుకున్నాం. ఇక్కడ ముఖ్యంగా చూసినట్టయితే ఫైనాన్స్ వ్యాపారులకు దెబ్బపడే అవకాశం ఈ నెలలో ఉంది. మీరు ఎవరినైతే నమ్మి డబ్బులు ఇస్తారో ఆ టైంకు సరిగా ఇవ్వక మోసపోవాల్సిన ఆవశ్యకత ఉంటుంది. డబ్బు ఇస్తే తిరిగి రాదు ఈ నెల మొత్తంలో కూడా. అదేవిధంగా మనం చేయని తప్పులకు నిందారోపణలు ఎదుర్కోవాల్సింది కూడా ఈ నెలలోనే, ఈ 6వ నెలలోనే. ఆ తర్వాత మనకు శ్రమకు తగిన ఫలితం కూడా ఈ నెలలో దొరకదు, ఎందుకంటే మీరు కష్టపడుతూ ఉంటారు, ఫలితం మాత్రం అందదు. ఆ తర్వాత మీరు ఆర్థికంగా చాలా వెనకబడిపోవడం ఎప్పుడు కూడా ఎదురుచూపుగానే ఉంటుంది. పనులన్నీ ఆటంకాలు చెందడం, తర్వాత సమస్య ఒక సమస్య వివరికి ఇంకోటి వచ్చి చేరువైపోవడం, మనసు ప్రశాంతంగా లేకుండా ఉండడం, భార్యాభర్తల మధ్య విభేదాలు రావడం, తర్వాత కొన్ని కొన్ని మనశ్శాంతి లేని సంఘటనలు మిమ్మల్ని ఎక్కువగా కలిసిపోయడం, ఇలాంటివన్నీ కూడా ఈ నెలలో, ఈ యొక్క జూన్ మంత్లో మీకు బాగా ఎక్కువగా అవుతాయి. కాబట్టి మీరు మీ పేరు బలాన్ని మార్చుకోవాలి. మీరు అదృష్ట సంఖ్యాబలం ప్రకారం మీ పేరులో ఉన్నటువంటి అక్షర బలాన్ని పెంచుకోగలిగితే మాత్రం చాలా చాలా అద్భుతాలు జరుగుతాయి. అదేవిధంగా ఈ యొక్క ఆస్ట్రాలజీ న్యూమరాలజీ పరంగా మీ యొక్క చేతి హస్తరేఖల ప్రకారం కూడా మేము ఈ యొక్క కరెక్షన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మరి నడిచే దశలు, అంతర్దశలు, రాశి నక్షత్రం, లగ్నము, వాటిలో ఉండే దశలు, అంతర్దశలు, తర్వాత గ్రహాల నీచ స్థానాలు, ఇండియన్ వెస్టర్న్ జాతకాన్ని, తర్వాత ఇండియన్ మరియు వెస్టర్న్ జాతకాలు, న్యూమరాలజీలో ఇండియన్ న్యూమరాలజీ, వెస్టర్న్ న్యూమరాలజీ, పైథాగరస్ చాల్తి అని, ఇవన్నీ కూడా మనం పరిగణలోకి తీసుకొని ఒకసారి మీరు విజిట్ చేసినట్టయితే మీకు ఏ ప్రాబ్లం ఉండదండి. మీరు మీ గురించి కానీ మీ పిల్లల గురించి కానీ మీరు పర్టికులర్గా తెలుసుకోవాలనుకో కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి నేరుగా పర్సనల్గా అపాయింట్మెంట్ కనుక తీసుకుంటే మీరుకి ఏ విషయాలు ఎలా ఉంటాయి, మీ భవిష్యత్తు ఏంటి, మీరు ఎలా ముందుకు నడవాలి, ఇవన్నీ కూడా మీకు పూర్తి వివరాలు కూడా మీకు తెలియజేయడం జరుగుతుంది. దాంతోపాటు న్యూమరాలజీ ఆస్ట్రాలజీ ప్రకారం నేమ్ కరెక్షన్ అని కూడా చేయడం జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మరి షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు.